కొంచెం తెలివి తెచ్చుకో బాబు, చస్తున్నాం. అబ్బే కలగాదండి. నెక్స్ట్ స్టేషన్ ఎప్పుడు వస్తుందండి? 236. అదేమిటి? మీరు ఈ ప్రశ్న అడగడము 236. మీకోసం వచ్చేసాను ఛాయా. రవి నువ్వు చాలా మారిపోయావు రవి. నిజంగా? ఎందుకు దిగొస్తున్నా బాబు? మరి కొంతసేపు ఓపిక పడితే పక్క స్టేషన్ వస్తుంది. అంతవరకు మమ్మల్ని ఇక్కడ ఉండమంటావా లేక ఈ బండి నుంచి దూకమంటావా? ఎప్పుడు వస్తుందండి నెక్స్ట్ స్టేషన్? అది రాదయ్యా. అదేమండి? అది అంటే అది అక్కడే ఉంటుంది. ఈ ట్రైన్ అక్కడికి పోతుంది. అది నువ్వు చిన్నగా ఫోన్ ఇస్తాను. బాబాయ్ గారే ఏదో చిరాగ్గా ఉన్నట్టున్నారు. నీకోసం వచ్చేసాను ఛాయా. ఛాయా మామగారు క్షమించండి, నేను మీ మనవాళ్ళ లాంటి వాడిని. ఓ పక్కన ముసందంతా ముద్దెట్టుకుంటా అంటరా? నేను ఈ బండి ఎక్కిన దగ్గర నుంచి చూస్తానని వాళ్ళకం అంతా. నీ కళ్ళన్నీ నాపైనే రాత్రంతా నిద్ర లేకుండా చేసావు కదరా. నీ పడతాను. ఎందుకండి? బండిలో చెట్టు బయట విసిరేస్తా సరే. చూస్తారే పట్టుకున్నా అంటే పిచ్చి ఓడిపోతుంది. ఆగండి 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 ప్లీజ్. నన్ను పిచ్చివాడికి వెళ్తే జమ్మకట్టి మీ అందరికీ పిచ్చెట్టక ముందే నా కథ మీకు చెప్తాను, కాస్త వినండి. జీవితాలు రెండు రకాలు, ప్రవాహంతో కొట్టుకుపోయేవి, ప్రవాహానికి ఎదురిదే. ఎదురిదే జీవితాలే కథలవుతాయి, చరిత్రలవుతాయి. నా చరిత్ర ప్రారంభమైంది నా కాలేజీ. ఇదే నేను చదువుకున్న కాలేజ్. ఇక్కడే నా డిగ్రీ పూర్తి చేశాను. ఇక్కడ చదువుకుంటుండగానే నా జీవితం అనుకోని విధంగా మలుపు తిరిగింది. ఈ బస్సులో ప్రయాణం చేసే విద్యార్థుల్లో నేను ఒకని. నా ప్రేమ జీవితం ప్రారంభమైంది ఈ బస్సులోనే. రావాలి రావాలి, పైకి రావాలి, వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళాలి. రండి రండి. ఎక్కడ ఎక్కడ అన్ని కోసం అర్థం లాస్ట్ కోసం అర్థం కాలేదే. ఏ హెడ్ ఇక బాబు రవి బయట పొద్దుకుపోయి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎవరో రవి కోసం ఇంతమందిని అబ్జర్వ్ చేస్తారా? బస్సులు పోనివ్వండి. క్షమించాలి, పొద్దుటి నుంచి సాయంకాలం వరకు మీకే కదా ఈ బస్సు సేవ చేస్తుంది. కనీసం 9 to 10 ఈ ఒక ట్రిప్ అయినా కాలేజ్ స్టూడెంట్స్ కోసం నన్ను సేవ చేయనివ్వండి. అదిగో రవి వచ్చేస్తున్నాడు. ఏమిటి రవి వచ్చేశాడా? హాయ్ నీలు. హాయ్ జయా. ఈ హడావిలో నా దగ్గర టికెట్ కూడా తీసుకోవడం మర్చిపోయాడే బాబురావు. అబ్బా బాబురావు నడు ఊపి స్టెప్ వేస్తుంటే మన హీరోలు ఎందుకు పనికొస్తారనిపించింది. దట్స్ రైట్. ప్రతిరోజు ఆ బస్సు వాళ్ళు తప్ప మరొకటి లేదా మీకు? కాలేజీలో అడుగు పెట్టడం తాడో వ్యధ సోదా. ఓయ్ బంగారు లేడీ, నీకేం తెలుస్తుంది బస్సులో కామెడీ, విమానాల లాంటి కారులో ఉందో అని అద్దాలు బిగించుకొస్తావు. కానీ నీ ప్రపంచం తప్ప బయట ప్రపంచం ఎక్కడ కనిపిస్తుందే నీకు? బస్సుల్లో ఒకరినొకరు ఒరుసుకొని రాసుకొని మన అప్లయన్స్ ధర్మా అని అప్పుల్లో డౌన్ల్లో ఆడా మగ కింద మీద పడిపోతుంటే నీకు బాగానే ఉంటుందేమో కానీ నాకు మాత్రం మా కంఫర్ట్ అయిపోతుంది. చూడు వెధవాలోచనలు వెధవబుర్రులకే వస్తాయి. మేమింతకాలం బస్సులో ప్రయాణం చేస్తున్నాం కానీ మాకు కింద మీద ఆలోచనలు రాలేదే. నువ్వు కారులో కూర్చున్నావు అన్నమాటే కానీ నీ బుర్రంతా మా బస్సులోనే ఉందన్నమాట. సరే నా బుర్ర ఇందులో ఉంటేనే కానీ ఆ బస్సులో ఏముందో చెప్పు. అద్భుతమైన పాటుంది, అది వినగలవా?
అంతపాటు అదృష్టం నీకెక్కడదిలే. కార్లో స్టీరియో తిప్పుకుని కారు కుతలు వెండవేనికి సరిపోతుంది. షట్ అప్. వరల్డ్ మ్యూజిక్ అంతా 10 నిమిషాల్లో నా మ్యూజిక్ రూమ్ లోకి వస్తుంది. నేను మా డాడీతో ఒక్క మాట చెప్పానంటే చాలు. వస్తుంది కానీ మేము వినే పాట మాత్రం నీ మ్యూజిక్ రూమ్ లోకి రాదు. అది కావాలనుకుంటే నువ్వే మా బస్సులోకి రావాలి. రేపు వస్తాను. ఏంటి బస్సులోకా? నువ్వా? అవును నేనే. అంత పొగుడుతున్నారుగా, అదేమిటో తేల్చుకుంటాను. తేల్చుకోవాలని వచ్చి మునిగిపోగల జాగ్రత్త. ఆ తర్వాత పాట అంటే పంచప్రాణాలు, బతుకంతా బస్ ప్రయాణాలు అయిపోతాయి. అసలేమి నాన్న అంజద్ ఖాన్. అది నేను చూసుకుంటాను గాని పాట విన్న తర్వాత ఏమైనా ఇవ్వాలంటే? మరి ఇవ్వద్దా? ఏమివ్వాలి? ముందు నీ మనస్సు, ఆ తర్వాత. ఆల్బర్ట్ స్వైజర్ వాజ్ ఏ గ్రేట్ రిలీజియస్ ఫిలాసఫర్, మ్యూజికాలజిస్ట్ అండ్ మెడికల్ మిషనరీ. On a dump holiday near the end of October, 1905. Good morning. అంపైర్ అవుతాయాడా? దష్టచ మాట కదరా. యూ లాస్ట్ 4 కేస్ గెట్ అవుట్. సార్, ఐ సే లాస్ట్ 4 కేస్ గెట్ అవుట్. ఎస్ సార్. మిస్టర్, ఏమిటి మీరు చేస్తున్న పని? సార్, లాస్ట్ 4 చైర్స్ గెటింగ్ అవుట్ సార్. పాపం, 4 కాళ్ళున్నా, అంగుళం కూడా కదలేవు కదా. అందుకే సాయం చేస్తున్నాను. ప్లీజ్ గెట్ అవుట్. థ్యాంక్ యూ సార్. అమ్మా, అన్నం పెట్టు. ఇప్పటిదాకా కాల్ చేయరా? లేదు నాన్న, తొందరగా ఇంటికి వస్తే రాగానే అమ్మని పెట్టేస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది. అందుకనే కాస్త ఆలస్యంగా వస్తున్నాను. ఓహో, ఈసారి ఆలస్యంగా వస్తే అసలు అన్నమే పెట్టొద్దని చెప్తాను. వెళ్ళి కాళ్ళు కడుకురా. నాన్న, చిన్న సందేహం, చేతులతో తినేదానికి కాళ్ళు ఎందుకు కడుకోవడం? ఆహా, అబ్బాబా, ఆపరాని కచేరీ. నన్ను చూస్తేనే చాలు మీకు మహా చిరాగ్గా ఉంటుంది నాన్న. అందుకనే మీరు నిద్రపోయేదాకా నేను ఇంటికి రానంటాను. అమ్మ ఊరుకోదు. పళ్ళు రాలుతాయి. కాలేజ్ అయిపోగానే కాస్త ఇంటి పట్టు నుండి చదువుకుంటే చిరాకు పడతానా నేను? అసలు చదువు ఛాస, ఇంటి ఛాస ఉందా నీకు? అదే నా ట్యూటోరియల్ కాలేజ్ అయితేనా, అప్పుడు చెప్పేవాడిని సంగతి. అబ్బాబా, చాలేదు. అసలు మీ తండ్రి కొడుకులు ఇద్దరు దొందు దొందు అని పరీక్షలన్నీ పసలాసలు పాస్ అవుతున్నాడు కదా, ఇంకేం కావాలి? ఏదో చిన్నతనం, స్నేహితులు ఉంటారు మరి. అది అలా పెట్టు. అదే అన్నం పెట్టమంటున్నాను. టైం అయిపోయింది, టిఫిన్ రెడీ చేసావా? గుడ్ మార్నింగ్ సార్. వన్ మిస్టర్ రావు, బాబాయ్ అండ్ బాబా కంపెనీ రిప్రజెంటేటివ్ అట, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. అలాగే, వస్తాను పద. గుడ్ మార్నింగ్ పాపా. ఎస్ బేబీ. లేదమ్మా, నా కోసం ఎవరో వచ్చారు, కొంచెం ఆలస్యం అవుతుంది. నువ్వు బ్రేక్ఫాస్ట్ కానివ్వమ్మా. ఓకే పాపా. మీ షిప్పింగ్ కార్పొరేషన్ లో క్యాటరింగ్ కాంట్రాక్ట్స్ కి టెండర్ పెట్టుకున్నామండి. ఐఎమ్ హియర్ టు క్యాన్వాస్. లుక్ మిస్టర్ రావు, టెండర్ వేసిన తర్వాత వచ్చి స్వయంగా కలుసుకునే ప్రాక్టీస్ నాకు నచ్చదు. బై ద బై, మీ కంపెనీ పేరు ఏమిటన్నారు? బాబా అండ్ బాబా కంపెనీ. మీ కంపెనీకి టెండర్ రాదు, మీరు వెళ్ళొచ్చు. సార్, ప్లీజ్ క్లియర్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. పాపా, నా టిఫిన్ అయిపోయింది, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. ఓకే. అదేంటి పాపా, ఏమైంది? ఏం లేదమ్మా, అర్థమైన వాళ్ళు చేతులు నించడం, ఆ మడ్డంతా మన చేతులు కట్టుకోవటం. ఓకే, బాయ్ పాపా. బాయ్. ఎందుకమ్మా ఆఫ్ చేయమన్నారు? నాకు బస్ ఎక్కాలనుంది. బస్సా? ఏమ్మా, నన్ను ఉద్యోగం నుంచి మానేయమని సూటిగా చెప్పండి అమ్మా. మీరు బస్ ఎక్కటం, అది అయ్యగారికి తెలిసి నా బ్రతుకు బజారుకి ఎక్కటం, ఇన్నెందుకు? చూడ్రాయుడు, నన్నెవ్వరూ గుర్తుపట్టని విధంగా నేను మంచి ఐడియా ఆలోచించాను. పైగా నువ్వో నేను చెప్తేనే కదా నాన్నకు తెలిసేది. నాకు ఎన్నాళ్ళ నుంచో బస్ ఎక్కాలని సరదాగా ఉంది. నా ఫ్రెండ్స్ అంతా బస్సులోనే వెళ్తున్నారు తెలుసా. వద్దమ్మా వద్దు, మీకంత సరదాగా ఉంటే నాన్నగారితో చెప్పండి. ఒక ఎయిర్ బస్ కొని మన షెడ్లో పడేస్తారు, నేనే తోలుతాను. అంతేగాని అలాంటి బస్సుల్లో వెళ్ళకూడదు. అయ్యో రాయుడు, నేను బస్సులోనే వెళ్తాను. కావాలంటే నువ్వు ఆ బస్సు వెనకేరా. కాలేజ్ స్టాప్ లో నేను దిగిపోతాను, తిరిగి కారెక్కేస్తే నన్ను కాలేజ్ క్యాంపస్ లో వదిలేదు. గాని అమ్మా, నాన్నకేం తెలియదులే.